శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయం నానాటికి వేడెక్కుతుంది. పంచతంత్ర కథల్లో వలె మిత్రభేదాన్ని కొన్ని వర్గాలు శత్రులాభంగా మార్చుకునేందుకు వీలుగా వివిధ పార్టీల నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు. కొందరు ప్రధాన సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన వారు ఆ పార్టీలకు దూరంగా ఉంటూ లక్ష్యంగా చేసుకుని మళ్లింపు చేసుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ కూడికలు తీసివేతల ఫలంగా ఎవరికి ప్రయోజనం కలగనున్నదని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పంతొమ్మిదవ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గంలో రాజకీయం రసవత్రంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగాక శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం 9 దఫాలు ఎన్నికలు జరిగితే 7 దఫాలు తెలుగుదేశం పార్టీ విజయదుందుమిని నియోజకవర్గంలో మోగించడం విశేషం. ప్రతి ఎన్నికల్లోనూ గెలుపోటమును నిర్ణయించే పట్టణ ఓటర్లపైనే నేతలందరూ ఈ పర్యాయం ప్రధాన దృష్టి కేంద్రీకరించడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి మరియు వైకాపా అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి డీ అంటే డి అన్నట్లుగా వారి రాజకీయ వ్యూహాలు ఫలించేలా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఇందులో భాగంగా వారి దృష్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన ఎస్సీవీ నాయుడిపై దృష్టి సారించారు. ఎస్సీవీ నాయుడు పేరులోని గంభీరత్వం పక్క మనిషిని త్వరితంగా అంచనా వేయగలిగిన మేధస్సు, రాజకీయ చదరంగంలో చకచక పాములు కలిపే చాకచక్యం, 5 నియోజకవర్గాలను శాసించగలిగిన నాయకత్వం, అభిమానిని కార్యకర్తలని రాబట్టుకుని ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సద్గుణాలున్న వ్యక్తి ఎస్సీవీ నాయుడు. దీంతో 2004లో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎస్సీవీ నాయుడు ఆధిపత్యానికి గౌరవిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడంతో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2014 తెలుగుదేశం పార్టీలో చేరికైన గత ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో ముందుండి నడిపించి విజయకేతనం ఎగురవేశారు. ఎస్సీవీ నాయుడికి పర్యాయం నియోజకవర్గ సభ సీటు కేటాయించడంలో అధిష్టానం మొండి చేయి చూపించడంతో తను అంటే ఏమిటన్న సంగతి అధిష్టానానికి చూపించాలని రాజకీయ మంత్రాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీలతో రాజకీయ ఎత్తుగడలు వేస్తున్న ఎస్సీవీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన నియోజకవర్గ సర్వేల్లో 80% ఎస్సీవీ నాయుడుకు అనుగుణంగా సర్వేలు ఉన్నా ఈయనకు నియోజకవర్గంలో సీటు కేటాయించక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వినపం మేరకు వారి కుమారుడైన బొజ్జల సుధీర్ రెడ్డికి నియోజకవర్గంలో సీటు కేటాయించడంతో ఎస్సీవీ నాయుడికి మరియు బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయిలో చేరాయి. దీంతో మనస్తాపం చెందిన ఎస్సీవీ నాయుడు ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతారన్న ప్రశ్న నియోజకవర్గంలో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఎస్సీవీ నాయుడిని బుజ్జగించడానికి అధిష్టానం అనేక ప్రయత్నాల్లో భాగంగా సుధీర్ రెడ్డి ఎస్సీవీ నాయుడు వద్దకు పంపిన అధిష్టానం అనుకున్న విధంగా సరైన ఫలితం ఆశించలేదనే చెప్పవచ్చు. దీంతో వైకాపా సీనియర్ నాయకుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రంగప్రవేశం చేసి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డితో పాటు మరికొంతమంది పార్టీలోని కొందరు ముఖ్య నేతలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్షేత్రస్థాయి నుంచి ఫోన్ ద్వారా ఎస్సీవీ నాయుడు ఇంటికి మంతనాలు జరపడంతో తెలుగుదేశంలో తన విలువల్ని పోగొట్టుకున్న ఎస్సీవీ నాయుడు తన అంటే ఏంటో తెలుగుదేశం అధిష్టానానికి నిరూపించాలనే ధ్యేయంగా వైకాపాకు మద్దతు పలికారు. అయితే ఎస్సీవీ నాయుడు మద్దతు పలికితే టీడీపీ కంచుకోట అయిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీకి కాస్త గడ్డుకాలమనే చెప్పాలి. నియోజకవర్గంలో తూర్పు మండలాల్లో ఎస్సీవీ నాయుడు మాట అంటే శాసనంగా ఆ మండల ప్రజలు మొత్తం ఆయన మాట తూచా తప్పకుండా పాటిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పర్యాయం ఎస్సీవీ నాయుడు వైకాపాకి మద్దతు పలుకుతూ ఉండడంతో వైకాపా జెండా చిరునవ్వులు చిందిస్తూ విజయనాట్యం చేస్తుందని చెప్పాలి. సరే, ఫస్ట్ అసెంబ్లీ జరుగుతున్నది మన పార్టీ వచ్చి ఆడ హైదరాబాద్ లో. నేను అక్కడ ఉన్నాను సీఎం రూమ్ లో. గోపాలన్న వచ్చినాడు, ఆయన ఎస్సీ వచ్చినాడు అన్నాడు. చూసినాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్సీలు 2 వస్తున్నాయి మన జిల్లాలో అన్నాడు. అవును నాకు తెలుసు అన్నాడు. అదే మన ఎస్సీవీకి చెప్పున్నాం అన్నాడు. తెలుసు అన్నాడు. అదేమైంది మళ్ళా మారిపోయింది. మరి ఈ విధంగా ఇన్ని రోజులు చేస్తానే ఉంటుంది. నేను చేస్తుంటే ఆయన చేస్తుంటే నేను పని చేస్తుంటే ఆయన చెమ్మ తప్పులేదు. నేను ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మనవాళ్ళు కూడా ఇంటున్నారు కదా అందులో అని నేను ఒకటి అడిగినా.